ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అంత్యకాల దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో సైతం దేవుడు తన ప్రేమను మన పట్ల కనపరుస్తున్న విధానం మనం వింటున్నాం. ఆ ప్రేమ ఏమిటి అన్నది మనం పరిశీలన చేస్తే, పాపముతో లేక పాపపు మాలిన్యముతో మలినమైపోయిన ఈ శరీరము లేక ఈ దేహము మరల పరిశుద్ధమైన దేహముగా మార్చబడినట్లుగా ఒక ఉన్నతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందుకనే భక్తులు కొన్ని మాటలు తెలియపరుస్తున్నాడు. మారిన దేహము, మారిన మనసు, మారిన మనిషి. దేహము, మనసు, మనిషి ఈ మూడు కూడా ఎందులో పొందుపరిచాడంటే, ఆవా ఆదామును నరులుగా నిర్మించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడే ఏ విధమైన ఆ రూపమును దాల్చిన వాడన్నాడు. ఎటువంటి దేహాన్ని కలిగిన వాడై, ఎటువంటి మనసును కలిగిన వాడై, ఎటువంటి మనిషిగా ఈ లోకంలో జీవించాడో అన్న సత్యాన్ని మనకు మాదిరిగా చూపించాడు. చూపించబడిన ఆ మాదిరి ఏమిటి అనంటే, భక్తుల జీవితాల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు అనగా, అందుకని వాక్యం తెలియపరుస్తున్నమాట, మనకి పరిశుద్ధ గ్రంథం ఉన్న భక్తుల జీవితాలు ఎందుకొరకు ఇవ్వబడిందంటే, వారినే జ్ఞాపకం చేసుకుంటూ వారే అలా ఉన్నారని, వారే అలా ఆస్వాదించబడ్డారన్న ఆలోచన కాకుండా వారిని బట్టి మనం ఈ విధముగా జీవించాలి అన్న సత్యాన్ని తెలియపరిచేటకు దృష్టాంతములుగా దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. ఆ దృష్టాంతం ఇవ్వబడిన ఆ మాటలు లేక దృష్టాంతం ఇవ్వబడిన ఆ జీవిత మనుగడను మనం అలవర్చుకొని ఆయనకి ఇష్టలుగా జీవించే విధానాన్ని దేవుడు మనకు ఒక సత్యముగా బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారి లోకములో జీవించినప్పుడు అపకారం చేసిన వారికి ఉపకారం చేసిన దేవుడిగా ఉన్నాడు. అంటే ఆయన వల్లే ఈ లోకంలో జీవించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని అంటే, మనం దావీదు భక్తులు చూస్తున్నాం. దావీదు భక్తుడు కూడా సొలొమోను మహారాజు తనకి అపకారం చేయని ప్రయత్నం చేసిన తనకి ఒక ఉన్నతమైన ఉపకారం వలె ఉపకారం చేసి తన ప్రాణాన్ని కాపాడిన వ్యక్తిగా దావీదు భక్తుడు ఉన్నాడు. అంటే ఆయన గొప్ప రాజు, ఆయన ఇస్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు పరిపాలించిన గొప్ప రాజుగా ఆయన స్థాపించబడ్డాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ గొప్ప రాజుగా అపకారంలో ఉపకారం చేసేటంటే అది న్యాయం ఉందనుకోవచ్చు. కానీ ఒక చిన్నది అపకారము చేసినప్పటికీ కూడా, ఒక చిన్నదానికి తన తల్లిదండ్రులు చంపిన, తన ప్రజలను చంపిన, చంపిన తర్వాత తనను ఒక శేషముగా మిగిలిపోయిన ఆ బిడ్డను తీసుకొని వచ్చి తన ఇంటిలో ఒక పని మనిషిగా, ఒక దాసురాలుగా ఉంచుకున్నప్పటికీ కూడా ఆ చిన్న బిడ్డ ఎటువంటి కోపతాపం లేకుండా, ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి పగ లేకుండా తనకు చేసిన అపకారమునకు ఉపకారం చేసిన చిన్న బిడ్డగా ఆ బిడ్డ ఉంది. అంటే ఆ బిడ్డ ఏ విధంగా పెరుగుండొచ్చు, ఆ బిడ్డ తన తల్లిదండ్రులు ఏ విధమైన మార్గం నడిపించుండొచ్చు అంటే, దైవభక్తిలో నడిపించుండొచ్చు, దేవుని ప్రేమలో వారు జీవించినట్టుగా నడిపించిన విధానం మనం చూడగలుగుతున్నాం. అందుకనే మనందరికీ తెలుసు, సైన్యాధికారి అయిన ఒక అధిపతి అనేక దేశాన్ని జయించి వచ్చిన ఒక అధిపతి, అది రీతిలో గరుడై తన రాజు దృష్టికి మంచితనం మంచివాడిగా ఎంచబడిన వ్యక్తి, పరాక్రమశాలి అనబడిన వ్యక్తికి ఒక భయంకరమైన రోగము కలిగింది. ఈ పరాక్రమశాలి కలిగిన ఆ వ్యక్తి ఏం చేశాడు అనంటే, అనేక దేశాలను, యుధారాజ్యాలను జయించటానికి తను సిరియా దేశపు రాజుగా ఉన్న ఆ రాజు దగ్గర సైన్యాధిపతికున్న వ్యక్తి ఇస్రాయేల్ దేశాలను, దేశ ప్రజలను జయించడానికి వెళ్ళి వారిని చంపి ఆ చిన్న బిడ్డను తీసుకొని రావటం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఆ రాజు, ఆ సైన్యాధిపతి మీద ఎటువంటి కోపతాప మీద కళ్ళారు చూచింది. ఆమె ఎవరు చంపారు, ఎవరు చంపుతున్నారు అనేది కళ్ళారు చూసిన ఆ పసిబిడ్డకు ఉన్న ఆ బిడ్డ తన ఆ సైన్యాధిపతి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత, అంటే సైన్యాధిపతికి వస్త్రధారణ కలిగినప్పుడు ఎటువంటి రోగము కనపడలా, ఎటువంటి లోపము తనలో కనపడలా, ఏదో తనకిచ్చిన, తన ఏదో పని చేస్తున్నాడు, తను ఏదో చేస్తాడు అనుకుంది తప్ప, తను ఏ విధమైన ఆ కపటముతో లేక ఏ విధముగా ఆ యుద్ధాలను చేసి జయ సైన్యాన్ని జయించే వ్యక్తిగా ఉన్నా అని సత్యాన్ని బిడ్డ ఎరగకయ్యే తన ఇంటికి రమ్మన్నప్పుడు వెళ్ళిన విధానం మనం చూస్తున్నాం. వెళ్ళింది, చూసింది. ఏం చూసింది అనంటే, తన శరీరానికి అంటిన ఆ భయంకరమైన రోగాన్ని చూసి, ఎందుకనగా తను ఒక గదిలో కూర్చొని తనకు కలిగిన ఆ రోగాన్ని బాగు చేసుకోవటమో లేకపోతే క్లీన్ చేసుకోవటమో జరుగుతున్నప్పుడు ఆ బిడ్డ చూసి అసహించుకున్నదేమో, అయినా అసహించుకుంటే మంచి మార్గం నడిపించేది కాదు. కానీ ఎందుకని ఈ వ్యక్తికి ఇటువంటి రోగాన్ని ఇచ్చాడు అని మనసులో ఆలోచన కలిగి
తన భర్తను బట్టి తన భార్య దుఃఖంతో ఉన్నప్పుడు ఆ బిడ్డ తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏమిటంటే పగ తీర్చుకోవాలన్న ఆలోచన లేదు, ఉపకారము చేసిన మనసు. చిన్న బిడ్డ అపకారము చేత తల్లిదండ్రులు పోగొట్టుకున్న కుమార్తెగా ఉంది. అయినప్పటికీ కూడా తన శత్రువులపై ఒక ఉపకారం కలిగిన మనసు కలిగి మా నీ భర్త ఎటువంటి రోగంతో ఉన్నాడు కనుక నీవు ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి పంపించు అని చెప్పినప్పుడు ఆ భార్య నయమాను భార్య ఎంత మంచి మనసు దాన్ని అంగీకరించిందో ఒక్కసారి మనం ఎందుకంటే చిన్నపిల్ల చెప్పిన మాట నేను ఎందుకు వినాలి. ఒక పని మనిషిగా నా దగ్గరికి వచ్చింది, ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి వచ్చిన ఈ బిడ్డ ఈ పని చేయకుండా నాకు ఏదో సలహాలు ఇస్తుంది ఏంటని ఆ తల్లి కూడా అనుకోలే, ఆ భార్య కూడా అనుకోలే. ఎందుకు అనుకోలేదనంటే తన భర్త పట్ల తనకున్న ప్రేమ, తన భర్త పట్ల తనకున్న ఆ ప్రేమపూర్వకమైన మనసు ఏం కలిగిందంటే అనేక ప్రయత్నాలు చేసింది కానీ తన భర్తకున్న రోగము పోల. కానీ ఈ చిన్న బిడ్డ చెప్పినప్పుడు ఆ బిడ్డ మాట అంగీకరించింది, ఆలకించింది. కారణం ఏంటంటే చిన్న బిడ్డ మాటకి నయమాను ఒక సైన్యాధిపతి అయిన భార్య అంగీకరించటం ఆ మాటకు లోబడటం ఒక ఉన్నతమైన సత్యాన్ని మనకి తెలియపరుస్తున్నాం. అంటే వయసుతో మంచి చెప్పినప్పుడు దేవుని మాటలుగా దేవుని మార్గం నడిపించడానికి చెప్పినప్పుడు ఎవరు చెప్పినా దాన్ని అంగీకరించాలి అన్న ఒక మాదిరి నయమాని భార్య ద్వారా మనం చూస్తున్నాం. మనందరం కూడా ఉన్నాం, తల్లిదండ్రులుగా జీవిస్తున్నాం. చిన్నపిల్లలు చెప్తూ ఉంటారమ్మా నువ్వు అలా మాట్లాడబాకు, నువ్వు అలా చేయబాకు, అలా వినబాకు, అలా చెరగబాకు అని చెప్పినప్పుడు మనం నువ్వెవరువే, నువ్వు చిన్నపిల్లలు నీకేం తెలియదు ఊరుకో అని మనం చేసే చేస్తూనే ఉంటాం. కానీ నయమాను భార్య ఒక సైన్యాధిపతి అయిన భార్య, ఒక పరాక్రమశాలి అయిన భార్య, ఒక చిన్న పని మనిషి అంటే బంధువు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు, ఎవరు కాదు, తెలియని వ్యక్తి, పరాయ దేశం నుంచి వచ్చిన వ్యక్తి, దిక్కులేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి చిన్న బిడ్డకు వచ్చినప్పుడు ఆ బిడ్డ మాట ఆ భార్య ఎన్నదనంటే తన భర్త పట్ల తనకున్న ప్రేమ ఒక ఉన్నతమైన సత్యాన్ని తెలియపరుస్తుంది. ఎవరైనా సరే నా భర్త రోగం కుదుటపడాలి, నా భర్తకున్న అనారోగ్యం పోవాలి, నా భర్తకున్న ఆ కంపు కొట్టే జీవిత విధానం మాసిపోవాలన్న ఆలోచన కలిగి ఆ చిన్నబిడ్డ చెప్పిన మాట విని ఏం చేసిందనంటే తన భర్తకు చెప్పింది. ఇక్కడ మనం సత్యాన్ని గ్రహించాలి. ఎలీషా ప్రవక్త చేసిన స్వస్థత ఒక ఎత్తు అయితే వీరందరూ కూడా ఒకరి మాటకు ఒకరు అంగీకరించిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఇది. అంటే ఒకరి మాటకు ఒకరు లోబడటం ఒక ప్రాముఖ్యమైన సంఘటన. చిన్నదాని మాట నయమాని భార్య వినటం, విని దానికి లోబడ్డగా తన భర్తకు చెప్పడం, తన భర్తకు చెప్పిన వెంటనే భర్త కూడా భార్య మాటకు లోబడటం అనేది ఒక సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఎందుకనగా నిన్ను నీవు తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు అన్న ఉపమాన మాట అక్కడ మనకు నెరవేర్చబడుతుంది. పరాక్రమశాలి అయిన ఆ నయమాను తన భార్య మాట ఎందుకు వినాలి? ఏ నువ్వు చెప్పేది ఏంటి బావే, నాకు తెలిసిరే అనొచ్చు కదా, కానీ అనలా. కానీ తన భార్య చెప్పిన మాటకి లోబడ్డాడు. లోబడి వెంటనే ఏం జరిగిందనంటే తన రాజైన సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళయ్యా పలానా దేశంలో పలానా వ్యక్తి ఉన్నాడట, తాకీది నీవు అనంటే అప్పుడు ఆయన చెప్పిన మాట నేను ఉత్తరాన్ని రాసిస్తా నువ్వు వెళ్ళు అని చెప్పిన మాట మనం చూస్తున్నాం. ఉత్తరాన్నే కాకుండా సిరియా రాజులో ఉన్న ఆ గొప్ప మనస్సు ఏమిటంటే తన సైన్యాధిపతి పరాక్రమశాలి అనే వ్యక్తి రాజు యొక్క దయ పొందిన వ్యక్తిగా ఉన్నాడనే నిరసన ఏంటంటే ఈయన ఒక రోగము కలిగిన వ్యక్తి యుద్ధం చేసిన వాడిగా ఉన్నప్పటికీ అక్కడ ఒక సత్యం తెలియపరుస్తున్నాడు. తను బంగారమును వెండి కూడా ఇచ్చి పంపినట్టుగా మనం ఎవరిచ్చారు అంటే నయమాను చేసిన ఆ పరాక్రమశాలితో కూడిన ఆ యుద్ధాన్ని బట్టి, లేక తను జయించిన ఆ జయాన్ని బట్టి, రాజుకు వచ్చిన మంచి పేరును బట్టి ఆ నయమాను అనబడిన సైన్యాధిపతిని పక్కన పెట్టకుండా ఏం చేయాలంటే అతని వల్లే కదా నాకు ఈ జయం వచ్చింది, అతని వల్లే కదా నాకు ఈ పేరు వచ్చింది, అతను ఇంకా ఆరోగ్యవంతుడిగా ఉంటే నాకు ఇంకా చేయని సమకూరుస్తాను గొప్ప ఆలోచన సిరియా రాజులకు కలిగి సిరియరాజు ఉత్తరంతో పాటు ఏం చేశాడంటే తను బంగారాన్ని కూడా ఇచ్చి పంపినట్టుగా లేఖన భావన మనం చూస్తాం. ఇచ్చాడు, తీసుకొని వెళ్ళి తన దాసులకి ఇచ్చి పంపించాడు. వారు వెళ్ళి ఇస్రాయల్ రాజుకి ఇచ్చారు. ఇస్రాయల్ రాజుకి ఇచ్చినప్పుడు జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. ఆయన మనకు బాధ్య వివాదం పెట్టుకోవడానికి ఇలా చేశాడా, నా దగ్గరికి పంపి ఆ దేశపు రాజు అయ్యండి, ఆ దేశంలో ఉన్న రోగము కలిగిన ఆ వ్యక్తి గురించి నా దగ్గరికి ఉత్తరం పంపించడం ఏంటి, నేనేమైనా దేవున్నా, ఆయన బతికించడానికి చంపడానికి నేనే దేవున్నా,
నాతో వివాదం పెట్టుకోవడానికి తప్ప వేరే కారణం చేత నన్ను నా దగ్గర పంపించలేదని ఎప్పుడైతే తన బట్టలు చింపుకొని బాధపడుతున్నాడో ఆ ఇశ్రాయేల్ రాజు యొక్క వేదనను తన దుఃఖాన్ని తన బాధను ఎక్కడో ఉన్న ఎలీషా ప్రవక్త చూచి అన్నమాట చూస్తున్నా అక్కడ విని కాదు అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే విని కాదు చూచి అన్న అంటే ప్రవక్త దర్శనం ద్వారా చూడగలడు అన్న సత్యాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు ఒక గొప్ప ప్రవక్త సిరియా రాజు పట్ల జరిగిన ఆ సంఘటన ఎందుకనగా ఆ రాజ్యంలోనే ఉన్నాడు ఆ ప్రవక్త ఆ రాజ్య పరిపాలకులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఎటువంటి చెడు పేరు రాకుండా ఉండడానికి ఉండగనట్టుగా దేవుడు ఆ రాజ్యం ఉన్న ప్రవక్త అయిన ఎలీషాకి దూరదృష్టి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఆయన అంటున్నాడు విని కాదు చూచి అన్నమాట అయ్యా ఆయన చూచి బట్టలు చింపుకొనుట చూచి ఏమన్నాడనంటే నువ్వెందుకు నీ బట్టలు చించుకొనుచున్నావు ఆయన నా దగ్గరికి పంపించు నీ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడని చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ వాక్య భాగాన్ని మనం ఎందుకు వింటున్నామంటే దేహము మార్చబడిన వ్యక్తి దేహం మార్చబడిన వెంటనే మనసు మార్చబడిన వ్యక్తి మనసు మార్చబడిన వెంటనే మనిషిగా దేవునికి సాక్షిగా జీవించిన వ్యక్తి కొన్న వ్యక్తి గురించి మనం ధ్యానం చేస్తున్నాం అంటే తన జీవితంలో ఏం జరిగింది అన్నదే ప్రాముఖ్యం ఇక్కడ ఎప్పుడైతే ఇశ్రాయేల్ రాజు ఆ విధంగా చేస్తున్నప్పుడు ప్రవక్త అయిన ఎలీషా చెప్పాడో అప్పుడు ఆయనని ఎలీషా దగ్గరికి పంపిస్తాడు ఎలీషా దగ్గరికి పంపించినప్పుడు ఎలీషా ప్రవక్త చెప్పిన మాట మన అందరికి తెలుసు నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో నువ్వు ఏడు పర్యాలు మురుగం స్నానం చేయి నీది చిన్నపిల్ల దేహం వలె అయితదని చెప్పినప్పుడు అప్పుడు నయమాను గునిగాడు శనిగాడు అయినప్పటికీ కూడా తన దగ్గర ఉన్న దాసుల మాట కూడా విన్నాడు అక్కడ అక్కడ ఎంతమంది మాటలు లోబడ్డారో చూడండి అక్కడ అంటే దేవుని కార్యం మన పట్ల చూడాలంటే ప్రతి ఒక్కరు చెప్పిన మాట మనం వినాలి అనడానికి అదొక నిదర్శనం కనపడుతుంది చిన్నది ఆయన ఆ పసిపిల్ల చెప్పిన మాట నయమాను భార్య నయమాను ఎవరు పరాక్రమశాలి అయిన భార్య విన్నది విని ఆ బిడ్డ మాటకు లోబడి తన భర్తకు చెప్పింది తన భర్త కూడా ఆ మాట విన్నాడు ఆ మాట విని ఆ మాటకు లోబడి తన రాజైన సిరియరాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు అయ్యా పలానా దగ్గర పలానా ప్రవక్త ఉన్నాడట అన్నప్పుడు ఆ రాజు కూడా నయమాను ఈయన నా కింద సైన్యాధిపతి కదా నా కింద పనివాడు కదా నేను వాడి గురించి నేను ఎందుకు ప్రయాసపడాలి వాడి మాట నేను ఎందుకు వినాలి అని చెప్పి కూడా అనుకున్న సిరియా రాజు ఆ పరాక్రమశాలి అయిన సైన్యాధిపతి మాట వినడం జరిగింది ఎప్పుడైతే విని ఇస్రాయేల్ దగ్గరికి పంపించి ఇస్రాయేల్ రాజు దగ్గర పంపించాడో అప్పుడు జరిగిన అంటే ఎంతమంది మాటలు విన్నారు ఇవన్నీ జరిగిన తర్వాత ప్రవక్త చెప్పిన తర్వాత ప్రవక్త చెప్పాడు నువ్వు ఏడు పర్యాలు స్నానం చేయి ఏడు పర్యాలు స్నానం చేయి నువ్వు చిన్నపిల్ల దేహం వల్ల నీ శరీరం మారిపోద్ది అన్నప్పుడు అతను కూడా శనిగాడు గురిగాడు మా దేశంలో లేవా ఇంత గొప్ప గొప్ప నదులు ఎంతో పరిశుభ్రమైన నదులు ఉన్నాయి కదా అందులో మునగలేవా మునగలేక నీ దగ్గరకు వచ్చింది నువ్వేదో చేతి మీద తల మీద చేపెట్టి ప్రార్థన చేసి నన్ను స్వస్థపరుస్తా నేను వస్తే నువ్వేదంగా చేసావని చెప్పి సరుగుతూ గొరుగుతూ తిరిగి వెళ్ళిపోతుంటే తన దగ్గర ఉన్న సైన్యాధిపతులు చెప్తారయ్యా ఎన్నో ప్రయత్నాలు చేశావు నీవు ఇచ్చేది లేదు ఏం లేదు కదా నేను పోయేదేం లేదు కదా ఏడు పోయాల్సిన మునుగు ఏమవుతుంది అని భటులు చెప్పిన మాట ఒక సైన్యాధిపతి విన్నాడు ఆ వినటం కూడా లోబడ్డం ఇవి నా దగ్గర భటులు కదా వాళ్ళ మాట నేను ఎందుకు వినాలి అనుకోలా భటుల మాట కూడా విన్నాడు మునిగాడు మునిగిన తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటంటే రెండు మూడు వచనాలు చదువుదాం ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యాన్ని మనం ప్రస్ఫుటముగా గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది ఏమిటన్నా దేవుని వాక్యంలో ఒక ఉన్నతమైన నడవడికను మనకు నేర్పిస్తుంది రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం మా చదువుదాం దేవుని యొక్క వాక్యంలో ఒక స్పష్టంగా తెలియపరుస్తున్నమాట ఎప్పుడైతే ఆ దాసుల మాట విని నయమాను ప్రవక్త చెప్పినట్టుగా చేశాడో అప్పుడు జరిగిన సంఘటన 14వ వచనం అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదులు ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను దేవునికి స్తోత్రం అంటే మాటకు లోబడటం వల్ల ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి అనేక సంవత్సరములుగా భయంకరమైన కంపు కొట్టి జీవితంలో నయమాను ఉన్నప్పటికీ దాసుని మాట వినడమే కాక తన భార్య మాట వినడమే కాకుండా తన భార్య పసిపిల్ల మాట వినడమే కాకుండా తను దాసుని మాట విని ఎప్పుడైతే ఆ పని ప్రవక్త చెప్పిన మాటకు లోబడ్డాడో ఏం జరిగిందంటాడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిని ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను ఇది దేనికి సాదృశ్యంగా కనపడుతుంది అంటే
దేహము శుద్ధీకరించబడేదిగా ఉండగలట్టుగా, అంటే ఆ దినాల్లో ఆ విధమైనగా దృష్టాంతములుగా నయమాని జీవిత విధానం మనకు కనపడుతుంది. ఈ దినాల్లో మనకి దృష్టాంతం అంటే బాప్తిసం పొందిన తర్వాత నీటిలో మనం 3 సార్లు ముంచి లేపబడిన తర్వాత పాపముతో నిండిన లేక కంపు కొట్టబడిన జీవిత విధానము నుంచి మనం విడిపించబడగలిగిన అనుభవంలోకి రాగనట్టుగా దేవుడు మనకిచ్చిన కార్యం అంటే బాప్తిసం. ఈ నీటి బాప్తిసం ద్వారా మనం రక్షణ పొందిన తర్వాత ఈ పాపముతో నిండిన ఈ దేహము, కల్మషముతో నిండిన దేహము, దోషపూరితమ పగలతో నిండబడిన ఈ దేహము అది పసిపిల్ల దేహం వల్ల మార్చబడాలి. దాని కొరకే అది దృష్టాంతములు ఇవ్వబడింది. ఇదేమో క్రియారూపములో దాల్చుకున్నట్టుగా ఒక మాదిరిని దేవుడు మనకు చూపించాడు. యేసు ప్రభు వారు కూడా లోకంలో జీవించినప్పుడు ఆయన కూడా బాప్తిసాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన స్వరం విన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందరి నేను సంతోషిస్తున్నాను. ఎందుకనగా పాప దేహము అది మహిమ దేహముగా మార్చబడింది, దేవునికి ఇష్టమైన దేహముగా మార్చ. ఎందుకనగా ఆ దేహము మార్చబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తల్లి గర్భం నుంచి వచ్చిన ఆ దేహము నుండి ఎప్పుడైతే నీటి ద్వారా ఆ రక్షణ పొందిన భాగ్యాన్ని కలిగి ఉన్నాడో అప్పుడు ఆ శరీరానికి ఒక శక్తి, ఒక సామర్థ్యం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అదితో నయమాను జీవితంలో కూడా జరిగిన సంఘటన అదే. 7 మారు రూపులుగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. ఎప్పుడైతే తన దేహాన్ని శుద్ధీకరించబడినట్లుగా ఆ నదిలో మునిగి లేచాడో శుద్ధుడాయాడు. శుద్ధుడైన తర్వాత తన నోట పలికిన మాట ఏమిటంటే 15వ అధ్యాయం, మనస్సు మారింది. అక్కడ ఎప్పుడైతే నీటి మునిగి పైకి లేచాడో తన మనస్సు వెంటనే మారిపోయింది. మారిన తర్వాత తన నోట పలికిన మాట ఏమిటంటే 15వ వచనం ఇక్కడ అంటాడు, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుల దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటి ఎందున మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అన్న మాట చూస్తాను. అంటే అప్పటి వరకు ఏమో నువ్వు చెప్తే నేను ఎందుకు చేయాలి అన్న వ్యక్తి ఎప్పుడైతే దాసులు చెప్పిన మాట విని ప్రవక్త చెప్పినట్టుగా నీటిలో మునిగి స్నానం చేశాడో శుద్ధీకరించబడ్డాడు. శుద్ధీకరించబడిన తర్వాత తన మనసు ఎలా మారిందంటే నిజ రక్షకుడు, నిజ విమోచకుడు, నిజమైన దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఉండి ఆయన పలికిన మాట మనస్సు మారింది. తన మనస్సు పరిపూర్ణంగా మార్చుకున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే దేహము మారకుండా, శరీరము మార్పు లేకుండా ఆ శరీరంలో ఒక అవయవమైన మనసు మారదు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆ శరీరం మనసు మార్చుకునే ముందే శరీరానికి మార్పు కలిగినట్టుగా దేవుడు ఏం చెప్పాడంటే రక్షణ పొందండి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మనామను మీరు బాప్తిసాన్ని పొందండి అని చెప్పిన ఒక గొప్ప నినాదం మనం చూస్తున్నాం. అది ఎక్కడి నుంచి కలిగిందంటే ఇస్రాయేల్ మీద యోర్దాను నదిలో తిరిగిన, ఎర్ర సముద్రంలో జరిగిన ఆ సంఘటన ఇక్కడ నయమాను జీవితంలో జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీటి ద్వారా రక్షణ, నీటి ద్వారా శుద్ధీకరించబడిన విధానం మనం చూస్తాం. ఎప్పుడైతే తన నోట నిజదేవుడు అడిగిన అంటాడు అక్కడ, పరివారముతో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము, ఇస్రాయేలునున్న దేవుడు తప్ప లోకమంతటి అందరూ మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అంటే అప్పటి వరకు ఏమెరిగాడు ఆయన? అప్పటి వరకు అనేక రకాలైన విగ్రహాలను చేశాడు, అనేక రకాలైన పారంపర్యమైన జీవితాన్ని జీవించాడు. ఎప్పుడైతే తను స్వస్థత పొందాడు అప్పుడు అంటన్నమాట, ఇస్రాయేలునున్న దేవుడు తప్ప లోకమంతటి అందరూ మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. తన మనసు మారి, మనసు మార్చడం అంటే నిజరక్షకుని ఎరుగుటయే మనసు. ఆయన తప్ప వేరొకరు లేరు, నన్ను పోషించాలన్నా, నన్ను రక్షించాలన్నా, నన్ను నడిపించాలన్నా, నాకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహింపచేయాలంటే ఆయన తప్ప వేరొకరు లేరని పరిపూర్ణంగా నమ్మే విధానమే మనస్సు మారుట. మనసు మారింది. ఫస్ట్ దేహము దేని ద్వారా అంటే నీటి మునిగాడు, స్నానం చేశాడు, లేచాడు, దేహం మారిన వెంటనే తనలో ఒక ఆలోచన కలిగింది, తన మనసులో ఒక తలంపు కలిగింది, తన హృదయంలో ఒక మంచి గొప్ప సత్యాన్ని ఎరిగిన వాడై ఉండి ఈయన తప్ప వేరొక దేవుడు, ఎందుకంటే ఇస్రాయేలులో ఉన్న దేవుడు తప్ప, అంటే ఇస్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని పరిపూర్ణంగా తెలియపస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ మాటలు వింటున్న మనలో కూడా మార్పు రావాలి. మనం కూడా అనేక సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, కానీ మార్పు మాత్రం లేదు. అన్ని ప్రయత్నాలు చేస్తాం, మంత్రాల దగ్గరికి వెళ్తాం, తంత్రాల దగ్గరికి వెళ్తాం, అన్ని ప్రయత్నాలు చేస్తుంటాము, కానీ
ఇస్రాయేల్ తప్ప ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడన్న ఆలోచన నయమానులు కలిగినట్టుగా నీకు నాకు కలగటానికి ఎంత టైం పడుతుంది, జీవితకాలం పడుతుందా? దేవుడు చేస్తున్నాడు మేలులు, సమృద్ధికరమైన మేలులు చేత, లేక అనేక అద్భుత ఆశ్చర్యకరం చేత మనల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ప్రతి ఈవిని మనకు అనుగ్రహింప చేస్తున్నాడు. చేస్తున్న దేవుణ్ణి మనం ఎరిగిన వారమే లేక ఎరగని వారి వలె జీవిస్తున్నాము. కనుకనే మనం నిజరక్షకుడైన కన్నా వెలుగుని మనము కలిగి జీవించలేకపోతున్నాం. మనస్సు మారిన అనుభవంలోనికి రాలేకపోతున్నాం. నయమాను మనసు మారింది, తర్వాత తను మనిషే మారాడు. శరీరం శుద్ధీకరించబడింది, కంపు కొట్టే జీవిత విధానం తొలగిపోయింది. కంపు కొట్టే జీవితం పోయిన తర్వాత తన మనసును శుద్ధీకరించుకున్నాడు, మారుమనసు పొందాడు, నిజరక్షకుని ఎరిగినాడు. ఎరిగిన తర్వాత తన మనిషే మారాడు. ఏమిటి మనిషే మారే విధానం అంటే, అదే రెండవ రాజుల గ్రంథం 5:17 వచ్చిన చదువు. ఇక్కడ అంటాడు, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇక అర్పింపను. రెండు కంచెల గాడిదను మోయుపాటి మన్ను నీ దాసుని నాకు ఇప్పించకూడదా? నా యజమాను మొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గుర్చి యెహోవా నీ దాసుని నన్ను క్షమించుగాక అని ఆ నయమాను చెప్పగా. అంటే సాక్ష్యం మన్నును పెడుతున్నాడు. అక్కడ మనిషి మారిపోయాడు. అయ్యా, నా యజమాను అంటే ఇస్రాయల్ సిరియారాజు. సిరియారాజు ఏ దేన్నైతే ఆరాధిస్తున్నాడు, ఆరాధిస్తున్న సమయంలో నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు నేను తీసుకువెళ్ళి ఈ మన్ను నీకు సాక్ష్యం చెప్పాలి, నేను నమస్కరించానా లేదా అన్న సత్యాన్ని. ఎందుకనగా నా యజమానికి నేను లోబడాలి కాబట్టి, నా యజమాను చెప్పిన మాట నేను వినాలి కాబట్టి, ఆ యజమానుతో పాటు ఒకవేళ నేను అందులోకి వెళ్ళి నమస్కారం చేసినట్లయితే ఈ మన్ను నా గురించి సాక్షించాడు. అంటే మనిషే మారిపోయాడు. ఇంత గొప్ప జీవిత విధానాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు తన ఉచితమైన కృప చేత మనల్ని ప్రేమిస్తూ తన జీవిత విధానంలో ఒక సత్యాన్ని మనకు తెలియపరుస్తున్న మాట చూస్తున్నాం. దేహం మారింది, మనస్సు మారింది, మనిషే మారిపోయాడు. అంటే తనకు తానుగా సాక్ష్యాన్ని ఎవరు పెడుతున్నాడంటే, తన రాజును పెట్టట్లా, తన భటులను పెట్టలా, తన భార్యను, తన కుటుంబాన్ని, తన బంధువులను పెట్టట్లా, ఎవరిని పెట్టాడంటే మన్నుని పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయ్యా, నాకు మన్ని, నేను తీసుకుని వెళ్తా, ఈ మన్ను నీకు సాక్షిగా ఉంటుంది, నేనేమి చేస్తున్నానో అదే నీకు తెలియపరుస్తుంది అన్నమాట. అక్కడ స్పష్టంగా తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కనుక క్రైస్తవ జీవిత విధానంలో జీవిస్తున్న మన జీవిత విధానంలో ఈ మూడు క్రియలు మన జీవితంలో జరగాలి. దేహం మార్చబడాలి, మనస్సు మార్చబడాలి, మూడవది మనిషిగా జీవిస్తున్న మనము దేవుని బిడ్డగా మార్చబడాలి. అంటే సాక్ష్యము ఎవరిని పెట్టాలి అని అంటే, నా గురించి ఆకాశమును భూమిని సాక్షిగా పెట్టాడు ఆయన. ఇస్రాయేల్ ప్రజల గురించి ఎవరిని సాక్ష్యం పెట్టాడు అని అంటే, ఆయన ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పెట్టాడు. కానీ నయమాను ఎవరు సాక్ష్యంగా పెట్టుకుంటున్నాడు అని అంటే, మన్నుని సాక్ష్యంగా పెట్టు. ఇంత గొప్ప జీవితం అను కనుక, అంతవరకు కంపు కొట్టి జీవితంలో ఉన్న వ్యక్తి, అంతవరకు పరాక్రమశాలి అయినప్పటికీ కూడా, అంతవరకు దేవుని తన రాజు యొక్క దయ పొందిన వ్యక్తిగా పొంది ఘనత వహించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ పోగొట్టుకున్నాడు. దేవుని కొరకు నిలబడటానికి ఒక ఉన్నతమైన మనస్సు మారిన వ్యక్తిగా, మనిషే మారిన వ్యక్తిగా మనకు దృష్టాంతములుగా నయమాను జీవిత విధానం మనకు కనపడుతుంది. కనుక ఈరోజు దేవుని మాట వింటున్న మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. కడవ దినాల్లో ఉన్న జీవిత విధానం మనకు తెలుసు. మనం అనేక సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నా, అనేక సంవత్సరాల నుంచి దేవుణ్ణి సేవిస్తున్నా, మన మనస్సు మారకుండా, దేహం మారకుండా, మనిషే మారకుండా దేవుణ్ణి సేవించటం ద్వారా ఎటువంటి లాభం లేదు. కారణం ఏంటంటే, నీ గురించి సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఆకాశాన్ని భూమిని ఆయన సాక్షిగా ఉంచాడు. మనుషుల్ని పట్టలే, ఎందుకనగా మనుషులు కపటమైన ఆలోచనతో నావారు నీవారు అన్న భేదాభిప్రాయంతో అబద్ధ సాక్ష్యాలు చెప్తారేమో అనుకొని, దేవుడు ఎవరైతే ఆయనకు లోబడ్డారో, ఆయన చేసిన సృష్టి అంతటికీ ఏ విధముగా తను చెప్పినట్టుగా వాటి కార్యాలు చేస్తూ ఉన్నవో వాటిని సాక్ష్యంగా పెట్టాడు. అవే ఆకాశము భూమి అన్న మాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కానీ ఈరోజు ఈ మాటను మనలో సత్యంగా అయిందా? మాటకు లోబడితే ఎంతమంది లోబడ్డారు అక్కడ? ఎన్ని పర్యాలు ఎవరెవరికి లోబడ్డారంటే, చిన్నది అయిన ఆ పాప మాట నయమాను భార్యకి లోబడింది. నయమాను మాటకి తన భర్త లోబడ్డాడు, తన భర్త మాటకి సిరియారాజు లోబడ్డు. సిరియారాజు మాటకి ఎవరు జరిగిందంటే, ఇస్రాయేల్ రాజు కోపగించుకున్న ప్రవక్త, దురదృష్టి కలిగిన ప్రవక్త దాన్ని చూచి
నా దగ్గరికి పంపించు అని చెప్పినప్పుడు ఆయన పంపిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్న నయమానుతో ఎవరు మాట్లాడాడంటే తన దగ్గర బట్టలు కొన్న వ్యక్తులు తనకు దాసులుగా ఉన్న వ్యక్తులు చెప్పిన మాటకి నయమాను అన్నాడు. ఇది జరిగింది. మాటకి లోబడితే ఎన్నో అద్భుత కార్యములు జరిగిస్తాడు దేవుడు అన్న సత్యము ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. అందుకనే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. నయమాను తగ్గించుకున్నాడు. అరే నేను సైన్యాధిపతి, నా భార్యని మాట ఎందుకు వినాలి అని అనుకోలే. నేను సైన్యాధికారిని కదా, నేను ఘనత వహించిన వాడిని కదా, నా బట్టల మాట ఎందుకు వినాలని అనుకోలే. లోబడ్డాడు, మేలు పొందాడు. మనిషిగా జీవించడానికి ఇష్టపడి దేవునికి సాక్షిగా ఈ లోకములు. అటువంటి కృప దేవుడు మనందరికీ తన ఉచితమైన కృప చేత అనుగ్రహింపచేసి సంరక్షించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప చేతను, నీ ఉచితమైన ప్రేమ చేతనైనా ఈ నామం గణపరచుటకు మీరు ఇచ్చిన ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొని వింటున్న ప్రతి ఒక్కరిని వెలిగించండి. ఆత్మ సంబంధమైన అధిగతనట్టుగా నీ వాక్యపు వెలుగును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదే తండ్రి, అయ్యా వాక్యము వెలుగైనది నాయన. కనుక తండ్రి ఆ వాక్యము అని మన సత్యాన్ని గ్రహించి నీ వైపు చూడగినట్టుగా నీ కృప చూపించమని. నయమాను వారి నాయన తన దేహం మార్చుకున్న వ్యక్తిగా, తన మనసును మార్చుకున్న వ్యక్తిగా, తన మనిషే మార్చుకోబడిన వ్యక్తిగా జీవించినట్టుగా మమ్మల్ని కూడా మీరు మార్చుకొని మీరే మహిమ తెచ్చుకోమని, నీకు బలమైన సాక్షులుగా జీవించినట్టుగా అయ్యా నీ కృపను బయలుపరిచి మీరే మహిమ తెచ్చుకోమని, ఈ కార్యక్రమం అంతటికి నాయన మీరు తోడు నడిపించమని నా ప్రభును నీ ప్రియకుమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచ్చి ఉన్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఒకవేళ ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చి ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.